హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అందరూ ఒకసారి పూర్తిగా చూడండి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం శ్రీరంగం గ్రామానికి చెందిన ఈ అబ్బాయి ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్. తన రెండు కాళ్ళు సహకరించకపోయినా సరే తను ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ వరకు కూడా ఎదిగాడు. అతని గురించి నేను చెప్పే కన్నా అతని మాటలోనే ఒకసారి వినండి. శ్రీకాకుళం జిల్లా టెక్కల మండలం శ్రీరంగం విలేజ్. నేను ఇండియన్ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్. నేను ఇప్పటివరకు ఇండోనేషియా, నెక్స్ట్ థాయిలాండ్, సో యుగాండాలో ఆడాను. ఇప్పటివరకు నాకు 7 మెడల్స్ వచ్చాయి. నేను ఫర్దర్ గా ఇంకా ముందుకు వెళ్ళడానికి కోసం స్పోర్ట్స్ స్పాన్సర్షిప్ కోసం ట్రై చేస్తున్నాను. సో ఎవరైనా స్పోర్ట్స్ పరంగా నాకు సపోర్ట్ చేస్తే ఇంకా నేను వరల్డ్ ఛాంపియన్షిప్, ఏషియన్ గేమ్స్, పారా ఒలింపిక్స్ సెలెక్ట్ అవ్వడానికి చాలా ట్రై చేస్తాను. ఇంతే కాకుండా గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్స్, బ్రౌన్ మెడల్స్ సాధించిన ఘనత కూడా ఉంది. ఇవే కాకుండా 15కు పైగా పథకాలు కూడా సాధించారు. ఇలాంటి వాళ్ళని తప్పకుండా మనం ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు 2024 సెప్టెంబర్ లో ఇండోనేషియాలో జరిగే ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ పోటీలో పాల్గొవాలనుకుంటున్నారు. అయితే దీనికోసం సుమారుగా 150,000 రూపాయలు ఇతనికి ఖర్చు అవుతుంది. ఈయన స్పాన్సర్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే డాక్టర్ దానిటి శ్రీధర్ గారు 20,000 రూపాయలు ఇవ్వడం అయితే జరిగింది. ఇతను తన ఆశయం చేరుకోవడానికి చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది. ఇతని కోసం మనం కూడా మన వంతు సాయం అనేది చేద్దాం. మనిషికి మనిషే సాయపడాలి. ఇతనికి హెల్ప్ చేయాలనుకునేవారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకు ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, పేటిఎం ద్వారా కానీ మనీని సెండ్ చేయండి. అవి అతని ఫోన్ నెంబర్సే. అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే మీ వాట్సాప్ గ్రూప్స్కి, మీ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్కి మరియు మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. జై హింద్.